హెచ్సిఏ మాజీ అధ్యక్షుడు అహ్మద్ అజహరుద్దీన్ పై కేసు నమోదైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అవకతవకలు జరిగాయని ఉప్పల్ పోలీసులకు సుప్రీంకోర్టు నియమించిన లావు నాగేశ్వరరావు కమిటీ ఫిర్యాదు చేసింది. నిధులు గోల్మాల్ సామగ్రి కొనుగోలులో అవకతవకలు జరిగాయని పేర్కొంది. జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్ కొనుగోలులో భారీగా అవకతవకలు ఉన్నాయంటూ ఫిర్యాదులో కమిటీ పేర్కొంది. పరికరాల కొనుగోలు కమిటీలో ఉన్న అజహరుద్దీన్, జాన్, మనోజ్, విజయానంద్ మీద కేసు నమోదైంది. నలుగురు హెచ్సిఏ మాజీల మీద కూడా ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు.